సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 సిబ్బంది మెరుపు సమ్మె నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమ్మెకు దిగిన 108 సిబ్బంది తమ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. తక్కువ జీతంతో పనిచేసినా కూడా పీఆర్సీలో 108 పేరు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులపై పని ఒత్తిడి పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కరోనా పేషెంట్లను తరలించడంలో అందరికంటే ముందుండే తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2015 నుంచి రావాల్సిన జీతానికి 10% పెంచి 6 సంవత్సరాల జీతం చెల్లించాలని 108 సిబ్బంది డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓపికతో భరించామని, ఇంతమంది ఉద్యోగులు కరోనా బారిన పడినా కోలుకున్న తర్వాత సర్వీసుకు మాత్రం బ్రేక్ ఇవ్వకుండా కుటుంబాలకు దూరంగా ఉండి మానవత్వంతో సేవలందించామన్నారు. మంత్రుల ముందు తమ సమస్యలు ఉంచామే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని నిందించలేదని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రతి గుర్తింపు చూసి మాకు 10% 60% మొత్తం ఒకేసారి పెంచాలి. మళ్ళీ ఏపీలో 30,000 జీతం ఉన్నది, వాళ్ళలాగా మాకు కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాం.